నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. నూతనమైనటువంటి ప్రాంతాలని, మీకు ఇష్టమైన ప్రదేశాలని సందర్శిస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి, మీ స్థానం పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో కొంత పురోగతి అనేది కనపడుతుంది. వృశ్చిక రాశి వారికి ఏలినాడు శని నడుస్తుంది కాబట్టి 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపత హోమం చేయాలి. వివాహ శుభకార్యాల్లో మీరు అనుకున్నటువంటి అంచనాలు ఏవైతే ఉన్నాయో అవి నిజమవుతాయి, మంచి సంబంధం కుదురుతుంది. అదే కోణంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఈ వారం ఫలిస్తాయి, సమస్యలు తీరిపోతాయి. అదే కోణంలో ఎదుటి వాళ్ళు సహాయం చేయడానికి ముందుగా ఉండేటువంటి మీరు అనేక సందర్భాల్లో యూనియన్ కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు ఒక్కళ్ళే నిలబడి చేసినటువంటి పనుల వల్ల కొంతమంది వ్యక్తులకి బెనిఫిట్ జరుగుతుంది, వాళ్ళ జీవితాలు చాలా బాగుంటాయి, సెటిల్ అవుతాయి. అదే కోణంలో సామాజికమైనటువంటి కార్యక్రమాలు చేయడంతో పాటు దైవ సంబంధమైన కార్యక్రమాలు, సెలవేంద్రాలు ఏర్పాటు చేయటం, వీటన్నిటి మీద మీకు ఎంతో శ్రద్ధ ఉంటుంది. శక్తి మేరకు వాటన్నిటి కూడా మీరు అమలు చేయగలుగుతారు. ప్రతి చోట కూడాను మనిషికి మనిషికి మధ్య ఉన్నవి మానవ కోణాలన్నీ కూడా పూర్తిగా పోయి ఆర్థికపరమైనటువంటి సంబంధాలు ఉన్నాయనే విషయాన్ని తెలుసుకొని చాలా బాధపడతారు. నాకు 90 మార్కులు వచ్చినాయి, నేను దిక్కుమాలిన ఉద్యోగంలో ఉన్నాను, 40 మార్కులు వచ్చిన వాళ్ళు నాకంటే మంచి పొజిషన్లో ఉన్నారు, ఎందుకని నాకు ఈ కర్మ పట్టింది అని రకరకాలుగా కొన్ని సందర్భాల్లో బాధపడతారు. ఉద్యోగాన్ని వదిలేసి బయటికి వెళ్ళి వ్యాపారం చేసుకోవాలని కొంతమంది నిర్ణయించుకుంటారు. మారుతున్నటువంటి దేశకాలమాన పరిస్థితులకి అనుగుణంగా మనం కూడా మారాలి అనేటువంటి ఓ సంకల్పం తీసుకుంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ప్రేమ సంబంధమైన వ్యవహారాలు, నమ్మినటువంటి వ్యక్తులు మోసం చేయటం, ప్రేమ వ్యవహారాలు విఫలం కావటం, లేకపోతే ప్రేమించినటువంటి వ్యక్తుల గురించి, పెళ్లి గురించి ఇంట్లో వాళ్ళకి చెప్పడం, ఇంట్లో వాళ్ళు వ్యతిరేకించడం, సొంతంగా మీ నిర్ణయం తీసుకోవటం, ఇలాంటివన్నీ జరిగే పరిస్థితి గోచరిస్తుంది. ఏది ఏమైనా ప్రేమ వివాహాలు మాత్రం 100కి 100 పాళ్ళు విఫలం అవుతాయి. ఈ రాశి వారికి పెద్దవాళ్ళు చెప్పిన సంబంధం చేసుకుంటే కాపురం కలకాలం చాలా బాగుంటుంది. ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మీకు ఏది మంచిదనిపిస్తే అది చేయండి. ఇది కొంతమందికి మాత్రమే వర్తిస్తుందండి, అందరికీ కాదు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి పోటీ పరీక్షలు విజయం సాధించి మంచి మార్కులు పొందగలుగుతారు. అదేవిధంగా రాజకీయ పరమైనటువంటి పదవికి కూడా మీ పేరు సిఫారసు చేయబడుతుంది. ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థిని విద్యార్థులకు విద్యాపరంగా అనేక రకాల అవకాశాలు కలిసి వస్తాయి. మానసిక సంతోషం కలుగుతుంది. మెరిట్కి, శక్తి సామర్థ్యాలకి గుర్తింపు లభించిద్దని మీరు ఎంతగానో సంతోషపడతారు. మానసికమైనటువంటి ఉల్లాసాన్ని కలిగి ఉంటారు. ఏది ఏమైనా మనం అంటూ ఒక టార్గెట్ సాధించాలి, జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలి, లైఫ్ అంబిషన్ ఏదైతే ఉందో దాన్ని మనం చేరుకోవాలి, ఛేదించాలి అనే పట్టుదలతోటి మీరు చదువుకుంటారు. తప్పకుండా మీకు అనుకూలమైన ఫలితాలే వస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులు సరస్వతి తిలకాన్ని ధరించడం, అదేవిధంగా జ్ఞానచూర్ణాన్ని సేవించడం చెప్పదగినటువంటి సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను సిద్ధగంధంతో రుద్రాభిషేకం చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. చెరుకు రసంతో రుద్రాభిషేకం చేస్తే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ అనారోగ్య బాధ, అప్పుల బాధ తొలగిపోతుంది. ఇది రుద్రాధ్యాయంలో చెప్పబడ్డ విషయం. ఏంటంటే ఒక లీటరు కనీసం చెరుకు రసంతోటి పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే దాని ప్రభావం వల్ల ఆరోగ్యకరమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కుదరబడతాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఒక స్థిరత్వం అనేది జీవితంలో ఏర్పడుతుంది. అయితే దీనికి ఒక చిన్న లింక్ ఉంది. ఏంటంటే కృత్తికా సోమవారం ఉత్తమం, కృత్తికా మంగళవారం ఉత్తమం. ఆ తిథి ఆ నక్షత్రం కలిసిన రోజున ఈ చెరుకు రసంతో అభిషేకం చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. సరే, ఆ నక్షత్రాలు ఆ రోజులు కుదిరినప్పుడు చెరుకు రసం మనకు దొరకపోవచ్చు. ఇప్పుడు చెరుకు రసం ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది కాబట్టి తీసుకొని వెళ్ళి స్వామివారికి అభిషేకం చేయండి. తప్పకుండా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3,
ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.